దట్టమైన అడవుల్లో కొండా కోనల మధ్య జరిగే జాతర అది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ అది. తెలంగాణ కుంభమేళ అది. గిరిజన సాంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే సమ్మక్క సారళమ్మ జాతర. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువు తీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే. ఇది జనమా వనమా అన్నట్టు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోతోంది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకుని హెలికాప్టర్ల వరకు జనం మేడారానికి ధార పట్టారు. ఈసారి జాతర విశేషాలేంటి, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దైవం మానవ రూపంలో అన్న మాటకర్థం, అడవి బిడ్డల తెగువకు నిలువుటద్దం మేడారం మహాజాతర. మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాట్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారళమ్మ ఆగమనం నుంచి మొదలుకొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్ఠించడం, వనదేవతల పూజలు, వనప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. జాతర అంటేనే కేవలం నమ్మకం. 2 ఏళ్లకోసారి ఈ జాతర సందర్భంగా ఇక్కడికి తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలను ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం. ఆ కోరిక నెరవేరే వెంటనే నిలువెత్తు బంగారం తీసుకొచ్చి సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ నమ్మకమే కోట్లాది మంది భక్తులను సమ్మక్క సారక్క దేవతల సన్నిధికి తరలివచ్చేలా చేస్తుంది. సమ్మక్క సారళమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే మేడారంలో ముందస్తు కోలాహలం కనిపిస్తోంది. ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్గా మేడారం జాతరకు ప్రత్యేకత ఉంది. ఈసారి జాతరకు అన్నీ తానే ఏర్పాట్లు చేస్తోన్న స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరుతున్నారు. జనవరి నుంచి చూస్తే 50 లక్షల మంది వచ్చిండ్రు. బస్సులు పెంచడము, క్యూ లైన్స్ పెంచడము, బాతింగ్ సంబంధించినటువంటి ట్యాప్స్ పెంచడము, అన్ని రకాలుగా ఎట్లా వీలైతే అట్లా విస్తృత పరుస్తా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా అందించేటువంటి ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అద్భుతంగా ఉంటుంది. మీ అందరి సహకారం కావాలని మిమ్మల్ని ప్రజల్ని కోరుకుంటాం. గిరిజన జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈసారి భక్తుల కోసం వేల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతమున్న స్నానఘట్టాలకు తోడుగా అదనపు స్నానఘట్టాలను నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ సంఖ్యను కూడా పెంచారు. ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఇది పెద్ద గిరిజన జాతరని విజయవంతంగా చేయడానికి కట్టుబడి ఉంది. అదే క్రమంలో 75 కోట్ల శాంక్షన్స్ తో పాటు ఇంకా అదనంగా శాంక్షన్స్ కూడా కొన్ని రోజుల్లో మనకి మంజూరు అవుతుంది. ఈసారి మేము ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నది ఏదైతే శాశ్వత రోడ్స్ ఉన్నాయో, బ్రిడ్జెస్ ఉన్నాయో, దాంతోపాటు ఏదైతే ట్రాఫిక్ పార్కింగ్ సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో వాళ్ళని కూడా ఈసారి మేము పెంచుతూ. మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు 6,000 బస్సులు నడుపుతోంది. 4 రోజులు ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో పికప్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. మొత్తంగా 6,000 బస్సులు నడుపుతోంది. 30 లక్షల మందిని మేడారం తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత వచ్చే ఈ మొదటి జాతరకు ఎక్కువ మహిళలు వస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం దాదాపు 6,000 బస్సెస్ని మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి 48 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. సో దాదాపు 15,000 మంది సిబ్బందితోని మనము ఈసారి మన బస్సెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమ్మక్క సారళమ్మ దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మేడారం వెళ్లే దారి తెలిసేలా రూపొందించిన మేడారం రూట్ మ్యాప్ విడుదల చేశారు.
జాతర నిర్వహణలో పోలీస్ పాత్ర అత్యంత కీలకం. 500 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్, 12 డ్రోన్ కెమెరాలతో జాతరను నిరంతరం పర్యవేక్షిస్తోన్న పోలీసులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు. నిఘా పెట్టడానికి 500 సీసీ కెమెరాస్ మొత్తం ట్రాఫిక్ రూట్ లో పెట్టడం జరిగింది. దాంట్లో పాటు డ్రోన్ సర్వేలెన్స్ గానీ, సో ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా పని చేసుకోవడానికి సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ తో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు మనం చేసుకున్నాం. దేవతలను గద్దెల దగ్గరకు తీసుకొచ్చి ప్రతిష్ఠించడం నుంచి మొదలుకొని మళ్లీ వన ప్రవేశం చేయించడం వరకు అన్ని ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. 21 నాడు బుధవారం అంటే మాఘమాసము మాఘశుద్ధ పౌర్ణమి గడియలలో మరి ఈ ఆయా మా పరిధి 4 పూజలకు సంబంధించిన దేవుళ్లను మరి తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి బుధవారం రోజున పూనుగొల్ల గ్రామం నుంచి పెనక వంశస్థులు పడిద్దరాజులు దేవుళ్ళని మరి అక్కడ నుంచి తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. కొండాయి గ్రామం నుంచి ఎటునారు మండలంలోని కొండాయి గ్రామం నుంచి దబ్బగట్ల వంశస్థులు మరి గోవిందరాజులు దేవతను దేవుడిని తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళాల ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాప్టర్ స్థాయికి చేరుకుంది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయొచ్చు. సమ్మక్క సారక్క దేవతలను జాతర సమయంలో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. కోరిక తీరిన వారు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేడార మహాజాతర తెలంగాణ సంరంభం, భారతీయులందరికీ సంబురం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలకు దండాలు, జానపద సజీవన చరితకు వందనాలు.